Hello friends, welcome to Aasti.com. I am Sainath, video creator from Aasti.com. Today, I am Kurmannapalem lo individual house teesukochanu. Edaithe manaki 300 gajal area undo plus idochi manaki west facing vastadi. Kurmannapalem ante like prime location lo located ayi untadi, chala prashantamaina location lo ni. Idi meeku G plus 3 ante total ga 4 floors vastadi, ground floor plus 3 floors. Ground floor vachi manaki duplex house laga vastadi plus migilina 3 floors lo kuda manaki 2 BHKs untayi anamata. So ee video lo aithe nenu meeku ground floor poorthiga cover chesanu. మిగతా 3 ఫ్లోర్స్ లో నేను 2 ఫ్లోర్స్ కవర్ చేశాను. నెక్స్ట్ ఫ్లోర్ కూడా మీకు సిమిలర్ గానే ఉంటుంది. ఆ ఫ్లోర్ లో కొంచెం వర్క్ నడుస్తుంది, దానివల్ల నేను అది కవర్ చేయలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ బిల్డింగ్ ని ఒకవేళ మీరు ఈ రోజే కానీ దీన్ని ఒకవేళ రెంట్ కి ఇచ్చే ఏదైనా ప్లాన్ ఉన్నా సరే, ఈ 50 to 60,000 రూపీస్ మీకు రెంట్ వస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రైమ్ లొకేషన్ లో ఉంది, రెసిడెన్షియల్ ప్రాపర్టీ. రెసిడెన్షియల్ గా మీరు తీసుకోవాలనుకున్నా ఇది బెస్ట్, ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోవాలన్నా సరే బెస్ట్. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి నేను వీడియో మధ్యలో చెప్తాను మీకు, అది పూర్తిగా మధ్యలో కూడా చెప్తాను, డిస్క్రిప్షన్ లో కూడా ఒక లింక్ ఉంటుంది. సో మీకు ఒకవేళ దీని ప్రైస్ తెలుసుకోవాలి, దీని గురించి డీటెయిల్స్ అన్ని మాకు ఒక దగ్గర రాసేసి కావాలి, పూర్తిగా ప్లాట్ సైజు, ఎన్ ఇయర్స్ ఓల్డ్ ప్లస్ ఇది 3 ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్, బిల్డింగ్ వచ్చి ఎన్ ఇయర్స్ ఓల్డ్, అవన్నీ డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సేమ్ అలాగే చేయండి ఫ్రెండ్స్. కింద లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. చేశాక ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్లో మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యాక మీరు అంటే ఆ పీడిఎఫ్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, ఫోన్ నెంబర్తో సహా మీకు అన్ని డీటెయిల్స్ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎక్కువ లేట్ చేయకుండా చూసేద్దాం అంత ప్రాపర్టీ కమాన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు లిఫ్ట్ ఫెసిలిటీ అది కూడా ఉంది, ప్లస్ ఇంత పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది మీకు. ప్లస్ ఏంటంటే మనకి ఎక్స్టీరియర్లో కూడా చాలా బాగుంటుంది, మనకి పక్కన గార్డెన్ అది కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం గార్డెన్ అది కూడా. ప్లస్ ఏంటంటే మీకు పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి, ప్లస్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ఫ్లాట్కి హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి ఒక సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అండ్ చూడండి ఇలాగ మీకు ఇంత పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఫాల్ సీలింగ్ అది కూడా అయ్యి ఉంది, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ప్లస్ ఫర్నిచర్ వర్క్ అది కూడా అయ్యింది. అండ్ ఫ్రెండ్స్, ఇది కిందన వచ్చి మీకు మార్బల్ ఫ్లోరింగ్ వస్తుంది, సో వెరీ క్వాలిటీ ఫ్లోరింగ్ ప్లస్ ఇలాగ మీకు మాడ్యులర్ కిచెన్ వస్తుంది. అండ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక డూప్లెక్స్ హౌస్ లాగా మనకు వస్తుంది, మనం పైన కూడా చూద్దాం. దిస్ ఇస్ యువర్ డైనింగ్ స్పేస్ అండ్ లైక్ ఇది మన కిచెన్. సో మీరు చూడొచ్చు మొత్తం ఫర్నిచర్ వర్క్ అంతా చేస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం మాడ్యులర్ కిచెన్ లాగా మీకు చేస్తుంది, కింద పైన మొత్తం ఫర్నిచరు. అండ్ ఇలాగ మీకు యూటిలిటీ ఏరియా కూడా చాలా పెద్ద యూటిలిటీ ఏరియా వస్తుంది, ప్లస్ ఇక్కడ కూడా వెనకర్లు కూడా అన్నిళ్ళు వెనకర్లు కూడా చాలా స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా మనకు రూమ్ వస్తుంది, సింపుల్ బెడ్రూమ్ లాగా సీదస్. సో ఫ్రెండ్స్, చాలా ఇంట్లో మనకి ఏమవుతుందంటే మనకి దేవుడి గది కూడా సెపరేట్గా ఉండదు. సో ఇక్కడ మనకి దేవుడి గది కూడా సెపరేట్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మొత్తం దేవుడి మందిరం ఉంది. సో యూ కెన్ వాచ్ దిస్, మొత్తం మీకు మొత్తం సెటప్ చేస్తుంది, ఒక స్పెషల్ డోర్ దీనికోసం, ప్లస్ దేవుడి గది కూడా మీకు సెపరేట్గా ఇలాగ వస్తుంది. సో మనం ఆల్రెడీ ఒక హాల్ చూసాము, డైనింగ్ ఏరియా చూసాము, దేవుడి గది చూసాం, బెడ్రూమ్ కూడా చూసాం, కిచెన్ కూడా చూసాం, బాల్కనీ కూడా చూసాము. ఇప్పుడు మనము ఇంకో బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ కూడా ఉంది, ప్లస్ ఇలాగ మీకు బెడ్రూమ్ వస్తుంది అనమాట. యూ కెన్ సీ ఇక్కడ కూడా మీకు మొత్తం పిఓపి డిజైన్ చేస్తుంది, బ్యూటిఫుల్ పిఓపి డిజైన్, పెయింటింగ్స్ కూడా హై క్వాలిటీ వాడారు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మొత్తం ఫర్నిచర్ వర్క్ అది కూడా చేస్తుంది ఫ్రెండ్స్, ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట, మొత్తం మీకు ఇంక వర్క్ ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం ఫర్నిచర్ వర్క్ చేస్తుంది, ఏసీ అండ్ కర్టెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ డన్. మార్బల్ ఫ్లోరింగ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ, స్పేషియస్ బెడ్రూమ్ కూడా ప్లస్ మాస్టర్ బెడ్రూమ్. ఫ్రెండ్స్ పైన కూడా మనకి సేమ్ ఉంటుంది, సేమ్ బెడ్రూమ్ మనకు ఉంటుంది. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లాట్ చూద్దాము, అంటే లైక్ అన్నీ కూడా మీకు సేమే ఉంటాయి. సో ఒకసారి ఆ ఫ్లాట్ చూసాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలాంటి 2 పోర్షన్స్ పర్ ఫ్లోర్ వస్తాయి అన్నమాట. అండ్ మీకు ఎవ్రీ ఫ్లోర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది మీకు చూడొచ్చు ఇక్కడ ఒక స్పేషియస్ హాల్ కూడా ఉంది, ఇక్కడ ఒక హాల్ ఉంది, ఇది ఒక 2 BHK ఇలాగ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకి, అండ్ బెడ్రూమ్తో పాటు మనకు ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది ఇలాగ. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ స్టైల్లో మనకు బాత్రూమ్ వస్తుంది. అండ్ ఒకవేళ ఇక్కడ మనం చూసుకుంటే మన కిచెన్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం మీరు కిచెన్లో అవి సామాన్లు కూడా పెట్టుకోవడానికి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కూడా మీకు ఇంకో బెడ్రూమ్ వస్తుంది, మంచిగా స్పేషియస్ బెడ్రూమ్. బెడ్రూమ్ డైమెన్షన్స్ అవి కావాలంటే ఒకసారి మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మీకు డోర్స్ అవి కూడా న్యూ కండిషన్లో ఉంటాయి, సార్ చూసుకోవచ్చు మీరు. అండ్ కారిడోర్ కూడా మీకు ఇలాగ మంచిగా స్పేషియస్గా వస్తుంది. ప్లస్ ఏంటంటే ఒక యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మనకి ఇలాగ మనకి లిఫ్ట్తో కనెక్టివిటీ ఉండి ఇక్కడ ఒక
మొత్తం యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది మనకి, చూడవచ్చు మీరు. అండ్ ఇలాగ మీకు 3 ఫ్లోర్స్ ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ బాల్కనీ కూడా, లైక్ బ్యూటిఫుల్ బాల్కనీ కూడా ఉంది మీకు, ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం 3rd ఫ్లోర్కి వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలాంటి మంచి లిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు మనం అనేది ఫుల్గా సేఫ్టీ లిఫ్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో మనం మాకు 3rd ఫ్లోర్కి ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూసేద్దాము. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్, డోర్ తీసుకొని చూడండి. చూడచ్చు ఫ్రెండ్స్, ఇదే మన 3rd ఫ్లోర్లో ఇల్లు అనమాట. ఒకసారి మనం చూసేద్దాము. సో చూడండి ఒకసారి, హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి. ఇలాగ కొంచెం వర్క్ కూడా నడుస్తుంది ఇది. సో ఇక్కడ కూడా చూడవచ్చు మీరు డోర్ అండ్ ఆల్, ఇప్పుడే జస్ట్ కట్టారు ఇది, ఒక 3 ఇయర్స్ అవుతుంది అంటే జస్ట్ కట్టి. సో ఇక్కడ చూడవచ్చు మీరు మొత్తం, యూ కెన్ సీ దిస్. ఇది కూడా మన లైక్ ఇంకో రూమ్ అనమాట, లివింగ్ రూమ్. అండ్ ఇది మీకు కిచెన్ వస్తుంది. కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఒకసారి, యూ కెన్ సీ దిస్ హోల్లీ. అండ్ సేమ్ ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్ మీకు 4 ఫ్లోర్స్ కూడా. అండ్ యూ కెన్ సీ దిస్, ఇలాగ మీకు బాల్కనీ కూడా వస్తుంది. ఒకసారి చూడవచ్చు అలా, స్టెప్స్ ఎక్కువ కూడా రావచ్చు మీరు, లిఫ్ట్ ఎక్కువ కూడా రావచ్చు. ప్లస్ ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా వస్తుంది మనకి. సో ఒకసారి మనం మొత్తం హౌస్ అంతా కూడా, ఇంకా బెడ్రూమ్స్ అవి కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ కూడా ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఒక మనకి వాష్ బేసిన్ వస్తుంది. లివింగ్ ఏరియాలో వస్తుంది అనమాట మనకి ఇది. సో ఒకసారి సో చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వచ్చాము. ఈ రూమ్ ది అండ్ సీ, లైక్ ఈ బెడ్రూమ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అనేది చేశారు. ఫర్నిచర్ వర్క్ అది కూడా ఉంది. ఒకసారి చూడండి ఒకసారి బాత్రూమ్ అది కూడా చూడండి ఒకసారి, ఫర్నిచర్ వర్క్. లైక్ ఇలాగ స్లైడింగ్ అది కూడా అవుతుంది మీకు మొత్తం ఓపెన్ అది కూడా. అది ఇప్పుడే చేశారనమాట ఈ వర్క్ అంతా. ఒకసారి చూడండి మీరు, యూ కెన్ సీ దిస్. సో చూడండి మొత్తం డోర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ప్రాపర్టీ, మీకు గ్యారంటీగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద నంబర్స్ ప్లే అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్స్ దొరుకుతాయి. ప్లస్ ఈ ప్రాపర్టీ కాకుండా వేరే ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్. మీ బడ్జెట్కి మీ రిక్వైర్మెంట్కి తగ్గట బెస్ట్ ప్రాపర్టీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఏరియా కూడా ఒకసారి మనం చూసేద్దాము. చూడండి ఒకసారి ఈ ప్రాపర్టీకి మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా యాక్సెసిబుల్, స్కూల్స్ కూడా చాలా దగ్గర, షాప్స్ అవి కూడా చాలా దగ్గర, డిపార్ట్మెంటల్ స్టోర్స్ దగ్గర, మోర్ కూడా చాలా దగ్గర. మెయిన్ షకీల జంక్షన్ ఉంది కదా అది కూడా చాలా దగ్గర, దువ్వాడ ఫ్లైఓవర్కి చాలా దగ్గర, దువ్వాడ రైల్వే స్టేషన్కి కూడా మనకి చాలా ఒక 5-6 మినిట్స్లో మనం స్టేషన్కి కూడా వెళ్ళిపోతాము. ప్లస్ నియరెస్ట్ హాస్పిటల్ మనకు ఒక 8 మినిట్స్లో ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట ఫ్రెండ్స్, ఇది వెరీ డెవలప్డ్ ఏరియా, ప్రైమ్ ఏరియా. సో ఒకసారి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ. విజిట్ చేయడానికి స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. That's it friends, stay tuned, please subscribe, Jai Hind.